టి ట్వంటీ వరల్డ్ కప్ టోర్నీకి ముందు టీ ట్వంటీ ఫార్మేట్ లో ఆసియా కప్ టోర్నీ జరిగినట్టే వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ముందు డే ఫార్మేట్ లో కప్ నిర్వహించబోతున్నారు అయితే షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఆసియా కప్ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది దాంతో పాకిస్తాన్ కి వెళ్లాలా వద్దా అనేది ని తీవ్ర సందిగ్ధంలో పడేసింది దేశ విభజన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి దాయాదుల మధ్య క్రికెట్ మ్యాచ్లు జరుగుతూ వచ్చాయి యుద్ధం సమయంలో మినహా ఏడాదికి ఒకసారి భారత జట్టు పాకిస్తాన్ లో పర్యటించడం పాకిస్తాన్ ఇండియాకి రావటం జరుగుతూ వచ్చాయి చివరి సారిగా రెండు ఆరులో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లింది టీమిండియా ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు చెడిపోయాయి రెండు వేల ఎనిమిది ముంబై దాడుల తర్వాత పాకిస్తాన్ తో క్రికెట్ ఆడేందుకు భారత జట్టు సుముఖత వ్యక్తం చేయలేదు రెండు వేల తొమ్మిదిలో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో అప్పటి నుంచి పాకిస్తాన్ లో పర్యటించేందుకు ఏ జట్టు ముందుకు రాలేదు దాదాపు దశాబ్దం తర్వాత ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్లు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లి టూర్ విజయవంతంగా ముగించాయి రెండు వేల పన్నెండు పదమూడు సీజన్లలో పాకిస్తాన్ జట్టు భారత పర్యటనకు వచ్చింది ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య వన్డేలు మూడు టీ ట్వంటీ మ్యాచ్లు జరిగాయి అయితే పాకిస్తాన్ లో పర్యటించేందుకు ముందు టీమిండియా అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితులు కాస్త మెరుగవడంతో పాకిస్తాన్ లో పర్యటించేందుకు సుముఖం వ్యక్తం చేసిన బీసీసీఐ ఆసియా కప్ రెండు ఇరవై మూడు టోర్నీ టీమిండియా ఆడాలా వద్దా అనేది మాత్రం కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వదిలేసింది భారత క్రికెట్ బోర్డు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు ఇప్పట్లో జరిగే అవకాశం లేదు కేవలం ఐసిసి టోర్నీలలో మాత్రమే భారత్ పాకిస్తాన్ మ్యాచ్లు జరగనున్నాయి దీంతో ఆసియా కప్ రెండు వేల ఇరవై మూడు టోర్నీలో పాల్గొనడానికి సుముఖంగా ఉన్న బీసీసీఐ కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే దాన్ని ఫాలో అవ్వాలని నిర్ణయం తీసుకుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత జట్టును పాకిస్తాన్ కు పంపించడానికి కేంద్రం ఒప్పుకుంటుందా అనేది అనుమానంగానే మారింది